నమస్తే షబీర్, మంచి ఉన్నావు? ఏం చెప్తున్నా? అది మంచిదా చెప్పు. చుట్టుకి పోసరికి యాభై ఎకరాలు ఏమో అది మూడు ఎకరాలు మా నాన్న పెద్ద వకీలు కాబట్టి వాళ్ళు నేను డాక్టర్ కాబట్టి వాళ్ళైతే అవుట్ అయిపోయి నా నాన్న సర్పంచ్ గెలిచి ఎంపీడీసీ గెలిచి ఇప్పుడు మోరు ఉంది ఎట్లా పోతుంది ఏడికి పోతుంది ఏడగలుగుతుంది ఏదది నాకు ఎస్టిమేట్ అది దాని ఏది ఎన్ని మీటర్లు వస్తుంది ఏదొస్తుంది కాంట్రాక్టర్ ఇవ్వకపోతే ఎట్టగలుగుతుంది ఇప్పుడు కాదు నాకు తీసుకొచ్చి నాకు దుప్పట్టు ఇప్పుడు ఆడ కష్టపడుతుంది కలెక్టర్ వచ్చి మనం వచ్చి ఆ పక్కకి వెళ్ళాలి సహకరించి ఇప్పుడు ఆ మోరీకి కలిసిందా కింద ఆ టైం వరకు చెరువు ఇదే పరిస్థితి రావు నువ్వు గిట్ట పట్టుకోవాలి నువ్వు ఇల్లు కూడా ఇల్లు కాజేసుకోవాలి నేను అడగను దాని గురించి చెప్పరన్నా మాట్లాడుతున్నా అధికారులు ఉన్నారు మీరు దీన్ని ఎస్టిమేట్ ఏది డబ్బులు నువ్వు పైసలు అయిపోయినాక మళ్ళీ పైసలు అయిపోయినాయంట నాకు ఇప్పుడు ఏ పని అవసరం లేదు చాలు చేసిన కాదు ఇది పార్క్ గవర్నమెంట్ జాగా అది ప్రైవేట్ మరి అంతా మన పార్క్ జాగా ఇది మంచి ఉండాలి ఫస్ట్ చెట్లు లేకపోతే మంచి పార్క్ అమ్మ అరే వాస్తు వస్తే జోరికి భవంతి నాయన తమ్ముడికి ఎప్పుడు చెట్టు పెట్టినట్టే చూస్తామయ్యా పూలు తాలో నారే లేకపోతున్నారా आपको पहले फायदा हो रहा मेरा आप लोग दो फीट तो कम यहाँ झाड़ा आना वैसा मेरा गंज का रोड देखो कितना बड़ा है नया रोड है छोटा होगा ट्रांसपोर्ट డాక్టర్ ఈరోజు మన నాలుగో వార్డులో పలు అభివృద్ధి పనుల గురించి 5 లక్షల జనరల్ ఫండ్ కేటాయించడం జరిగింది. దీనికి గాను సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి ధన్యవాదాలు. మరి గత కొద్ది సంవత్సరాలుగా కూడా మా మైనారిటీ పెద్దలు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మీరు ఇందాకే చూశారు. పెద్ద డ్రైన్ ఉంది, వారికి చక్కగా వారి ప్రార్థనా స్థలానికి వెళ్ళి నమాజ్ చేసుకుందాము, వారికి ప్రేయర్ చేసుకుందాము వారి అని వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణం. అలాగే చిన్నపిల్లలకు కూడా ప్రమాదకరంగా ఉన్నటువంటి డ్రైన్ మరి ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడుతున్నారు పెద్దలందరూ కూడా. ఇక్కడ మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సూచనల మేరకు ఆ పెద్ద డ్రైన్ పైన ఆర్సీసీ స్లాబ్కి, అలాగే సీసీ రోడ్ మరి ఇంకొక డ్రైన్ పైన కూడా ఆర్సీసీ స్లాబ్ మొత్తంగా కలిపి 5 లక్షల రూపాయలకి మరి కౌన్సిల్ ఆమోదమైంది, శాంక్షన్ అయింది. ఇవాళ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించుకోవడం కూడా జరిగింది. మరి ఈ వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి చేదర్శి నవీన్ గారు సోదరుడు ఎంతో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు కూడా వార్డులో ఉన్న సమస్యలను మా వారు కూడా తీసుకొని వస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైనా కూడా ఇంకా పెద్దల కోరిక మేరకు అన్నీ కూడా డెఫినెట్గా సంజయ్ అన్న గారి సహకారంతో
తీర్చామని అలాగే వార్డు అభివృద్ధికి కూడా తప్పకుండా మేము కృషి చేస్తామని కౌన్సిల్ పక్షాన తెలియజేస్తూ మరి మా కార్యక్రమానికి ఇచ్చే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆదేశ్ నవీన్ గారికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్ జై తెలంగాణ. వార్డు ఒక గంగా జమున తహసీబ్కు ఎట్లా అని కేసీఆర్ గారు అంటారో అట్లా హిందూ ముస్లింలు కలిసి ఉండే వార్డు ఇది. చాలా సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి యాకే తరక్కికి లియే మన నౌజవాన్ కౌన్సిలర్ నవీన్ భాయ్ సబ్ నౌజవాన్కు లేకే జాడా లగారే. ఇక్కడ ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు కానీ అదే విధంగా కొన్ని మోరీలు చిన్నగా ఉన్న చోట్ల డ్రైన్ కూడా వేయడం జరుగుతూ ఉన్నది. దానివల్ల అంతకుముందు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఏదైతే ఇబ్బడి ముబ్బడిగా మరి ఇల్లు కట్టినరో పోతందుకు దారి కూడా లేకపోతే ఇప్పుడు స్లాబేస్తో కొన్ని వాడక సందులకు కనెక్షన్ వస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంలో ఈ మూడు చోట్ల చిన్న చిన్న పనులుంటే ఇటు సీసీ రోడ్డు డ్రైన్ ఈ పనుల సందర్భంలో ఇక్కడ ప్రాంత ప్రజలకు నవజవాన్ సాత్యంకు అందరికి కూడా సూచన ఏంటంటే దయచేసి కట్టుకునేటప్పుడు ఒక రెండు ఫిట్లు మూడు ఫిట్లు అక్కడ రూల్ను బట్టి కొద్ది వెనుక కట్టుకోవాలి. ఓ జగ అప్పుడే గరికే సామ్నే రైతాయి. తప్పకుండా ఎట్లయితే ఈ తమ్ముడు మంచి రెండు చెట్లు పెట్టుకున్నాడో రేపటి నాడు ఈ చెట్లు మనం బతకడానికి గాలినిస్తాయి. ఈ మోరీలలో ఉండే జో గంధ రైతాయి జో అపన్కు మరీజ్ బనాతే బీమారి కర్తాయి ఓ హవా ఓ జాడలేతాయి ప్రాణవాయుని ఇస్తాయి విషవాయుని తీసుకుంటాయి ఈ చెట్లను. కాబట్టి అడుగడుగున మా యువ కౌన్సిలర్ గారికి ఇండ్లు కట్టుకునే వాళ్ళకి చెప్పేది తప్పకుండా చెట్లు పెట్టుకోవాలి. అంతకుముందే సిమెంట్ రోడ్లు వేసినారు చిన్న చిన్న సందులున్నాయి కాబట్టి కొద్దిగా సీసీ కటింగ్ చేయించైనా పెట్టుకోవాలి. ఎవరి కోసం వాళ్ళు అన్నీ మున్సిపాలిటీ చేస్తాను చూడరు. నీ ఇంటి ముందట నువ్వు నాలుగు చెట్లు పెట్టుకొని నాలుగు బకెట్ నీళ్లు పోసుకుంటే తర్వాత నీళ్ళు ఇచ్చేది మనకే. ఒక అధికారి నిర్లక్ష్యం చేస్తే చెట్లు ఎండిపోతే మున్సిపాలిటీ వాళ్ళు రాలేదనగానే కాదు మున్సిపాలిటీ బాధ్యత కూడా ఉంది కానీ స్థానిక కౌన్సిలర్ ప్రజలు కూడా బాధ్యత వహించాలి. ఇవాళ మా మజీద్ భాయ్ గోడ మీద కుండీ పెట్టుకున్నాడు ఒక్కటి కాదు పది కుండీలు పెట్టుకోవాలి. కొంతసార్లు అనుకుంటారు కావచ్చు అరే అందుకెళ్ళి మట్టి కారుతుంది నీళ్ళు కారుతుంది నాకు గోడకు మరక అవుతుంది అని. అది మరక చిన్నదే కావాలంటే మరక కనబడి రంగేసుకోవాలి కానీ అది ఇచ్చే పూలతోటి వచ్చే వాసన ఆకులతోటి ఏదైతే గాలిస్తుందో అది మనల్ని బతికిస్తుందో. రేపటి నాడు ఆరోగ్యంగా ఉండడానికి మనకు కావాల్సిందే ప్రాణవాయు. ఆ రెండు నిమిషాలు ముక్కు మూసుకుంటే చచ్చిపోతాం కాబట్టి ఆ గాలి కావాలి. ఇవాళ ఢిల్లీ లాంటి ప్రాంతంలో గాలి లేని పరిస్థితి వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమాన్ని తీసుకున్నారు. వచ్చే సంవత్సరం పెద్ద టార్గెట్ ఉన్నది 6 లక్షలకు తక్కువ కాకుండా చెట్లు పెట్టాలి 10 లక్షల మొక్కలు పెంచుతుంది మున్సిపాలిటీ 10 లక్ష ప్లాంట్స్ బ్రోకర్ 10 లక్షల మొక్కలు పెడుతున్నాం. ఇలా రకరకాలు ఉన్నాయి. మన జగిత్యాలలో ఉన్నాయి ఒక 25,000 ఇండ్లు అంటే ఇంటికి ఎన్ని వస్తాయి ఇంటికి 20, 30, 40 తీసుకోవచ్చు. చిన్న ఇల్లున్న కాడ కూడా ఒక 6-7 చెట్లు ఆఖరకు 10 కుండీలలో గోడ మీద పెట్టుకోవాలి దాబాల మీద పెట్టుకోవాలి పైన దాబ మీద పెట్టుకోవాలి. చెట్లు ఇచ్చే బాధ్యత మాది కానీ ఇంత పెట్టుకొని నీళ్లు పోసేది ఇంట్లోనే అయితే మనం పోసుకోవాలి కదా. నా ఇంట్లో నేను పోసుకుంటే కానీ రోజు ఎవడో వచ్చిపోతాడా. కాబట్టి దయచేసి ఈ సందర్భంలో ఒకవైపు అభివృద్ధి రెండో వైపు పరిశుభ్రత క్లీన్లీనెస్ ఉండాలి. ఇవాళ కరోనా మహమ్మారి సైతాన్ వయస పూరా ఫైల్గా జ్వరం వస్తుంది అది కరోనా తెలియదు ఇది తెలియదు మీరు ఖాస్ ఇస్తారా చెరికోయా బుఖారా కరోనా హోంగా బోల్కే నజదీక్ బి కోయి నే జారే ఉన్న బి ఫోన్ కర్కే బోల్రా బయటకు మతా బోల్కే మైకల్ జాతం పోతే నక్కో బావా బోలే ఐసా హాల్ హోగా ఇసీలియే ఏ కరోనా నయానా బోలతో తోడా మాస్క లగానా నౌజవాన్కు అప్ నయా స్ట్రెయిన్ ఆరా మ్యూటేషన్ హోగా డేంజర్ హై 2% మగర్ నౌజవానకి ఇస్తే పేరు కుచ్ బి నే హో మగర్ అపన్ జాకే ఏ ఇన్ఫెక్షన్ కరోనా ఇన్ఫెక్షన్ గర్మే బచ్చంకు బుడ్డలోకు ఆయతో బోత్ ముష్కిల్ ఇస్తే పేలే బచ్చంకు నయాత కరోనా పర్సన్ బోత్ బోత్ బడా ఆఫీసర్
बहुत बड़ा स्टेट लेवल के ऑफिसर, उनका बेटा 6 साल का बच्चा उनको आया। ये करेक्ट बात है, मैं बोले सर रिकॉर्डेड रहता, इसीलिए कोरोना शैतान बहुत तेज फैल रहे, फिर सेकेंड वेव आया। हर एक आदमी घर के सामने घर के अंदर साफ रख, ये साफ है तो मच्छर नहीं रहते। मक्खियाँ नहीं रहते, वो मच्छरा मक्खियाँ इतने ही रहते, वो जो अपन को दिखते भी नहीं वैसा वायरस को बैक्टीरिया को लेके आके रखे अपन को जॉन्डिस टाइफाइड मलेरिया चिकनगुनिया डेंगू ये पूरा बीमारियाँ लेके आते। उसके वजह से वो बीमारी इधर कोविड दो मिलके बहुत लोग बीमारी हो रहे, उसके वजह से अपन को भी खर्च हो रहे, सरकार के ऊपर भी बोझ हो रहा, पूरा दवाखाना भर के। इसीलिए प्रिवेंशन इज बेटर देन क्यूर बोलते, बीमारी नहीं आने देना, आने के बाद इलाज करा लेना अलग बात है, बीमारी आने नहीं देना। इसलिए आप सबसे गुजारिश है थोड़ा बीमारी नहीं आने वैसा साफ सफाई रख लो। ये प्रांत प्रजलंदन मीडिया द्वारा जैत्याल पटना प्रजलंदन मीडिया द्वारा कोई करोना विजृंभी मेकाले भौतिक दूर पाटे दा तो परशुभ्रता तपक दाखिल प्राधान्यता इन ची प्रति को विषयानी एवरुच्छ सार टीवी रोज मेको मेड़के उ दूर उबी वाइस रावल दिखना तप ने दादापू मेको दादापू टीकाई नलप ऐद दाटने अंदर टीका दीवाल गवर्नमेंट हास्पल रशक्टे सारी 10 मंदिर होते एटीएम हास्पल अ 150 रूपये इंका रशन कल्याण प्राइमरी हेल्थ सेंटर आड़ रश दर कल्याण पोवच्छू तीसकोवच्छ फ्री टीका इतना 45 पैन उड़ू इंक्लूडिंग विलेकर् सोदर टीका दीवा प्रति वाल जरूरत। थैंक यू।